గోమల పెట్టెలు మొత్తం బ్లీచింగ్ పౌడర్ కొట్టిరు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్మార్ట్ జోడీ వ్లాగ్స్. నేను మీ లైవ్ మలేష్ని. ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను, ఎందుకంటే ప్రాబ్లం వస్తుంది. ప్రతి ఒక్క వీడియోలో నాయిస్ ఎక్కువైంది. బైక్ మీద వెళ్తున్నాం కదా, మాట్లాడుతుంటే నాయిస్ ఎక్కువ వస్తుంది. నాకే కంఫర్టబుల్గా అనిపించి నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇవ్వడం మంచిగా అనిపిస్తే మీరు కామెంట్లో చెప్పండి, లేకపోతే నెక్స్ట్ వీడియోలో కూడా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాలనా వద్దనేది మీరు చెప్పండి. దీని ద్వారా రెండు మూడు వీడియోలు వచ్చిన దానిలో కొంతమంది తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ బాగాలేదు, అది బ్యాక్గ్రౌండ్లో అంటున్నాను, మీ వీడియోలో వాయిస్ క్లారిటీ లేదు, అందుకనేసి ఏదైనా చెయ్యి అని చెప్తే నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇప్పుడు టర్న్ అవుతున్నాం కదా, ఇది వచ్చేసి శ్రీశైలం డ్యామ్ దిగుతున్నాం అనమాట. శ్రీశైలం డ్యామ్ దగ్గరికి దిగుతున్నాము. ఇక్కడ నుంచి చూద్దామంటే లొకేషన్ అద్భుతంగా ఉంది, బైక్ మీద ఇక్కడ నుంచి చూద్దాం అనిపించింది. కానీ పోలీస్ వాళ్ళు ఏంటంటే అక్కడ టర్నింగ్ దగ్గర ఉన్నారు, ఎక్కడ బండి ఆపొద్దు, ఇక్కడ ఉన్న ప్రదేశాలలో ఎక్కడ బండి ఆపొద్దు అని చెప్పారు. అందుకనేసి వెళ్దాం, ముందుకు వెళ్ళిన తర్వాత ఎక్కడన్నా ఒక దగ్గర ఆగొచ్చు అని చెప్పేసి మీ అందరికి చూపించాలి కదా, చూద్దాం అనేసి వెళ్తా ఉన్నాము. ఇవన్నీ వీడియోస్ ఒకటే రోజు చేశాను అనమాట. ఒక రోజులో శ్రీశైలం ట్రిప్ వెళ్ళి రావచ్చు, ఒక వన్ అండ్ హాఫ్ డే పెట్టుకోవాలన్నమాట. అక్కడే నిద్రపోయాము, అక్కడే ఉన్నాము. అది ఇట్లా బడి ఇట్లా లేస్తాయి. సో ఇప్పుడు బడి ఇట్లా లేస్తాయి, ఇది ఏడి కాదు, పూలే ఉంటాయి. విలేజ్ దోమలపెంట అనుకుంటా, దోమలపెంటకు వచ్చినాం అనమాట. దోమలపెంట ఈగలపెంట, ఇది దోమలపెంట అయిపోయింది, ఈగలపెంట. అక్కడ చిన్న చిన్న ఊర్లు ఉంటాయి అనమాట, వీళ్ళంతా ఇక్కడ ఉండే నివసించే వాళ్ళంతా విద్యుత్ జల ఏమో నాకు వచ్చినట్టు వాడుతున్నాను. అసలు వర్షం వస్తున్నట్టే ఉంది రా నాన్న. అన్ని వాటర్ తీసునా తీసునా, రెయిన్బో కనబడుతుందని చెప్పు. ఆ రెయిన్బో అక్కడ కనిపిస్తుంది, అదిగోండి అక్కడ రెయిన్బో. ఇక్కడ మొత్తం వర్షం వస్తున్నట్టే ఉంది, డ్యామ్ వదిలిపెట్టే వర్షం వచ్చినట్టే.
చింకలు చూడండి ఎట్లా పడుతున్నాయి వైట్ కలర్ లా. అసలు ఆపేసేలా తెలంగాణలో లాస్ట్ ఊరు ఇదే. సెల్ఫీ తీయలేదు. సెల్ఫీయా వచ్చినప్పుడు రానే రాదు. తెలంగాణలో లాస్ట్ ఊరు అన్నమాట ఇది. శ్రీశైలం బ్రిడ్జ్ పక్కన ఈ ఊరు దాటితే ఆంధ్రాలోకి వెళ్ళిపోతాము. ఆంధ్రాబాద్లోకి, ఆంధ్రాబాద్లో తెలంగాణ బాగా ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం. ఇక్కడ పాతాళ గంగ, ఈ పాతాళ గంగ తలుచుకుంటే కాదు, ఇక్కడ పాతాళ గంగ ఉంటుంది గేటు ఇక్కడ కమాన్ లోపల. మేము స్కూల్ నుంచి టూర్కి వచ్చినాము. టూర్కి వచ్చినప్పుడు మా సార్లు అందరం కింద పడ్డాం పోయి, అందరం కింద పడ్డాం. అది నీళ్ళు వస్తుంటాయి కదా, నీళ్ళ ఫ్లోటింగ్కి అది పాకరు వస్తాయి కదా, ఆ పాకరు మీద రప్ప పడుడే పడుడు. మొత్తం ఎంతమంది వచ్చినామో అంతమంది పడ్డాం. స్కూల్ నుంచి ఎక్స్కర్షన్కి వచ్చినట్టు ఒకసారి, ఐ థింక్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్, ఎయిత్ క్లాస్లా మా సారు విఠల్ సారు, రాజిరెడ్డి సారు, సుశీల టీచరు, శారద టీచరు, మంజీష మేడము, ఇంకా కొంతమంది టీచర్లు అండ్ సార్లు, సారీ పేర్లు నరసింహ సారు, ఇంకా కొంతమంది పేర్లు మర్చిపోలే గుర్తొస్తలే సడన్గా. మిమ్మల్ని మర్చిపోతే మేము శిష్యులం కాము, మీ పిల్లలం కాము. ఇక్కడ లొకేషన్ చూడగానే మీరే గుర్తొచ్చారు, విఠల్ సార్ గుర్తొచ్చిండు, ఏయ్ వెళ్ళొద్దు, ఏయ్ వెళ్ళొద్దు అని చెప్పేసి బాగా తిట్టిండు అనమాట. మన కోసమే చెప్పిండు, మా కోసమే చెప్పారు, మాకు అది గుర్తొస్తుంది జ్ఞాపకం. థ్యాంక్ యూ సార్. పాతాళ గంగ దగ్గరే ఉంటుంది కానీ వెళ్ళొద్దామా? ఇప్పుడు ఏమంటుంది, వచ్చేటప్పుడు వెళ్దాం, వచ్చేటప్పుడు చూపిస్తాను నేను అది. ఓకే ఇప్పుడు చూడు. చేసిన చెప్పిందంతా రికార్డు కాలే. ఏడైంది మీరు అక్కడ గణేషన్ తీస్తున్నారు అనమాట. ఆంధ్రలో ఇది ఫస్ట్ ఊరు. లింగాలగట్టు చాపలు చూడు రోడ్డు.
పొగ కాదు వాటర్ తెల్లని పొగ టైప్ లో ఉంది వాటర్ చాపలు పడుతురాలంట चापल पड़त तुना अर पता हेलमेट दी మంచి లొకేషన్ నాకు నచ్చిన లొకేషన్ అంటే అడవిలో దిందాం అనుకున్నాము అడవిలో దిందాం అనుకున్నాము అడవిలో తిననికే కుదరలేదు ఎందుకంటే ఇదేం జూమ్ లో ఉందా అడవిలో తిననికే కుదరలేదు ఎందుకంటే వాటర్ లేకుండే మన దగ్గర వాటర్ బాటిల్ తెచ్చుకునేది అయిపోయింది ఇక్కడ దొమలపెంట దగ్గర ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాము తీసుకొని ఆ చట్నీ తీసుకొని చట్నీ చేసిన టమాటో చట్నీ నీళ్ళ సౌండ్ కదా అది మీరు ఒక సౌండ్ ఇనండి వాటర్ సౌండ్ డ్యామ్ దగ్గర మంచిగా తింటున్నాం అన్నమాట పబ్లిక్ ఎక్కువ ఉన్న దగ్గర ఆగకుండా ఇట్లాంటి దగ్గర ఆగితే బెస్ట్ కనబడుతుందా మొత్తం డ్యామ్ వాటర్ ఫ్రెండ్స్ ఇప్పుడే మా భోజనం అయిపోయింది ఇక శ్రీశైలంకి 10 కిలోమీటర్ల దూరం ఉన్నాం పదా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ కనిపిస్తుంది శ్రీశైలం అంటే ఇట్లా తిరిగి చుట్టూ తిరిగి మళ్ళీ వెళ్ళాలన్నమాట ఇప్పుడు అక్కడికి వెళ్తాము వెళ్ళిన తర్వాత తీసుకుంటాం ఓకేనా